హాయ్ ఫ్రెండ్స్ మై ఇస్ వైటం రెడ్డి మీరు చూస్తున్నారు టీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి పదిహేనో తారీఖు జూన్ రెండు వేల ఇరవై రెండు ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చెప్పే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగో ఒక రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ ని ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటు కొళ్లకు సంబంధించిన వీడియోలు కోళ్ళ యొక్క ట్రీట్మెంట్ కోళ్ళ యొక్క పెంపకాలు కోళ్ళ యొక్క కలర్ ఐడెంటిఫికేషన్ ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కనుక ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకన్ కనుక ప్రెస్ చేసుకున్నట్లయితే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీరు నోటిఫికేషన్గా అయితే రావడం జరుగుతుంది ఒకేక టాపిక్లోకి వెళ్ళే ముందు మరొక చిన్న విషయం ఈరోజు అనేది పాడ్యమి ఈరోజు మొత్తం పాడ్యం అనేది జరుగుతుంది కనుక ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కొత్త పాతీక అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది అంటే అందరికి తెలుసు ఈరోజు పాడ్యం రోజు కొత్త ఎక కోల కోళ్ళు అనేవి మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుంది పాతిక లేదా పెలిసేక గల కోళ్ళు అనేవి మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం మన రంగులతో పాటు కొత్త పాత చూసుకొని చూసుకుని కొత్త గల కోళ్లను కనుక ఉపయోగించుకుంటే మన రంగులకు మ్యాచ్ చేసి మ్యాక్సిమం విజయం అనేది సాధించగలరు ఓకే ఇక్కడ మనం టాపిక్లే కదాం టాపిక్లు అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలంలో టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చిటికీ కొత్త కొత్తక లేదా నిండిక గల కోడి పింగళాల కొత్త లేదా గల కోడి పింగళాలనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైన్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొత్తక కొత్త లేదా నిండిక గల కోడి పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ కొత్తక లేదా నిండెక కొత్తగా లేదా నిండేక అనేది కంపల్సరీ ఉండాలా ఉంటేనే మనకు మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది కొత్తక లేదా నిండేక గల కోడి కాకులు నల్లకట్టు రసంగులు బూడిది రంగు మైలాలు కోడి మైలాలు నల్లబొట్ల సేతువాలో అలాగే బాగా కోడి చూపు గల రసంగులు కోడిచూపు బాగా కోడిచూపు గల డ్యాగులు మిరప పండుగ డాగులు కూడా మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుంది ఈ టైమింగ్స్లో ఈ రంగులు గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే గెలుస్తాయి వేరే రంగుల మీద పెట్టకూడదు ఆ రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన రంగు వచ్చేటప్పటికి పాతిక పాతిక లేదా పెలిసక గల కొలను ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఉపయోగించవద్దు ఉపయోగించకుండా ఉంటేనే చాలా మంచిది అనమాట పాతిక లేదా గల శుద్ధ డేగలు ఎర్ర నెమళ్ళు కాకి నెమళ్ళు ఎర్ర అబ్రాసులు నెమలి అబ్రాసులు కాకి మిరప మిరపపండు డేగలు అనేవి మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేసరికి కొత్త లేదా నిండికల కాకి డాగలు గట్టి కాకి డాగలు లేదా ఎరుపుకు మించిన కాకి డాగలు వేటికైనా సరే కొత్త కొత్తక లేదా నిండేక అనేది కంపల్సరీ ఉండాలి ఉంటేనే పెట్టుకోండి అలాంటివి అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించగలవు అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉండాలి కొన్ని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి కొత్త లేదా నిండేక గల పచ్చకాకి డాగలు పచ్చకాకులు ఉంటాయి కదా పచ్చకాకి డాగలు కట్టుకాకులు శుద్ధ డాగలు నలబొట్ల సేతువాలు డ్యాగ పింగలాలు ఎర్ర పొలాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లోనే మాత్రమే గెలుస్తాయి చూపులకు పెట్టుకోవాలి వీటిని చూపులకి ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం చూడండి ఇక్కడ ఓడిపోయి వంగతి పాతిక పాతిక లేదా గల కోడి నెమలు కోడి నెమల కక్కెరలు నెమల పింగళాలు కోడి మైలాలు కోడి రసంగులు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల నెమలి నెమల్లో అలాగే నెమ్మలి అబ్బరాసేవి కూడా మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో కనుక ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుంది దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఇటు పరిస్థితుల్లో కొత్తగా లేదా నిండిక గల గట్టి కాగడ్యాగలను కానీ లేదా ఎరుపకు మించిన కాగడే ఆగలను కానీ పెట్టుకోవాలా మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే దానికి కొత్తగా ఉండాలి వాటితో పాటు ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు అంటే కుసి తెలుపు రెక్కల్లో కానీ ఎలాంటి తెలుపు అనేవి లేకుండా ఉండాలా లేకపోతేనే ముసుకు పెట్టుకోండి వాటితో పాటు కొత్త ఎక్కుంటేనే పెట్టుకోండి అలాగే ఇక్కడ అన్ని రకాల పాత సంబంధించినవి వాటితో పాటు కోడి చూపు నెమలచూపు అన్ని రకాల కోడి చూపు సంబంధించినవి వాటితో పాటు నెమలు కూడా మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి కొత్తగా కొత్త లేదా నిండికల నెమల పింగళాలు లేదా పింగళ నెమలు ఇక్కడ నేను మళ్ళీ రాయలేదని చెప్పేసి ఇక్కడ అవసరం లేదనుకున్నారు అలా ఏం కాదు కొత్త ఇక మాత్రం ఈరోజు మాత్రం కంపల్సరీ ఈరోజు కొత్త ఉంటేనే కోళ్ళను మీరు దెబ్బలాట పెట్టుకోండి నెమల పింగళాలు అనేవి టెన్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించగలం కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే నెమల పింగళాలు ఎలా ఉండాలంటే వాటికి ఎక్కడ కోడిచూపు అనేది ఉండకూడదు బొంగతలుపు తెలుపు రెక్కల్లో తెలుపు ఇకలనేవి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు లేని వాటిని మాత్రమే పెట్టుకోండి ఉంటే మళ్ళీ దెబ్బడిపోయింది అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉండదు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన కొత్త ఇక లేదా నిండికల ఎర్ర పసిమగల నెమల పింగళాలు అలాగే ఎర్ర పసిమికల నెమళ్ళు ఎర్ర పొలాలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బ్రాసులు ఎర్రబొట్ల సేతువాలు పసిమగల సేతువాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా చూపులకి గెలుస్తూ ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తూ ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోండి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయి రంగు చపకి కట్టు కాకులు పాతిక లేదా పిలుసు గల కట్టు కాకులు కోడి కాకులు కాకి డేగలు పచ్చ కాకులు బూడిద రంగు మైలారం కోడి మైలారం కోడి రసంగులు కోడి డాగలు అలాగే రసంగి డాగలు ఈ రంగులు ఈ రంగులు అన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా లేదా గల నెమల పింగళాలను లేదా పింగళ నెమలను లేదా గౌన్ నెమలను కూడా అంటారు ఒక్కొక్క సైడ్కి ఒక రకంగా పిలుస్తారు కానీ మొత్తం ఏదైనా ఒకటే అలాంటి వాటిని మాత్రమే మనం ఎక్కడ ముసుకు ఉపయోగించుకోవాలా మనం ముసుకు పెట్టుకునే ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఒకటి ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పటికి కొత్త కలిదా నిండిక గల కోడి డాగలు కొత్త కలియ నిండిక గల కోడి అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొత్తవిక లేదా నిండిక గల కోడి డాగలను కానీ లేదా కోడి రసంగులైనా కూడా పెట్టుకోవచ్చు కోడి డాగలను కానీ కోడి రసంగం కానీ పెట్టుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే కోడి డాగలకైనా కోడి రసంగులకైనా బాగా బొంగ కుసి తెలుపు రెక్కల్లో తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి అలా ఉంటేనే మ్యాక్సిమం విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉండడం ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండాలనేప్పటికీ కొత్తవి లేదా నిండి గల పసిమి గల రసంగులు అలాగే శుద్ధ డ్యాగలు కోడి మిరపపండు డేగలు కోడి మైలాలు గేరువాలు కోడి ఎర్ర నెమళ్ళు కోడి నెమలు ఈ రంగులు ఈ అన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవన్నీ కూడా చూపులకి గెలుస్తూ ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తూ ఏంటి అనేది పక్కన ఓడిపి రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపి రంగు చప్పుకి పాతీకా లేదా పెలుసిక గల కాకి పింగళాలు కట్టు కాకులు నల్లబొట్టల సేతువాలు పచ్చకాకి నెమలు నెమల పింగళాలు నల్లకట్టు అబ్బ్రాసులు సేతువాలు గల సేతువాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు ఈ టైమింగ్స్లో కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుక్కి కొత్తక లేదా నిండేక గల కోడి డాగలను కానీ లేదా కోడి రసంగులు కానీ బాగా తెలుపు కుసి తెలుపు గల వాటినే పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నాలుగు గంటల నుంచి ఆరు పదిహేను వరకు నాలుగు గంటల నుంచి ఆరు పదిహేను మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి కొత్తక కొత్తక లేదా నిండిక గల కాకి నెమలు కొత్త లేదా నిండిక గల కాకి నెమలు అనేవి టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టే పరిస్థితుల్లో కొత్త కొత్తగా లేదా నిండి గల కాకి నెమ్మలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం కానీ ఇక్కడ మనం ముసుకు పెట్టుకునే కాకి నెమలకి లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలు కానీ ఒకేక తెలుపు ఇంకా మంచిది ఒకేకి తెలుపు ఉంటేనే ఎక్కువ కాదు మళ్ళీ కోడి చూపు ఉండకూడదు ఎక్కువ ఒకేకి ఎక్కడన్నా కానీ లైట్గా అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవాలి అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగీ కొత్త లేదా నిండిక గల బాగా పసిమి గల కాకులు తుమ్మిదవన్నే కాకులు నల్లకట్ట అబ్బరాసులు నెమలి అబ్బరాసులు కోడి నెమలు కోడి కాకులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం రంగులు రంగులనమాట ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఈ రంగులు చూపులకి గెలుస్తాయి ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయి షాప్కి పాతిక లేదా పెలిసిక గల డేగలు ఎర్రబొట్ల సేతువాలు ఎర్ర పొలాలు డేగ పింగలాలు కోడి డాగలు మిరప పండు డేగలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు అనమాట కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా లేదా నిండిక గల కాకి నెమ్మలను కాకి నెమ్మలను మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించగలం ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు మాత్రం దెబ్బలాట ఆడుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కొత్త గల కోళ్ళనే ఉపయోగించుకోండి పాతిక లేదా గల కోళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు మ్యాక్సిమం పాతకాల కోళ్ళన్నీ ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా కలర్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ